కృష్ణా జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగనన్న మీద అలక నిరసన కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ వెలుగుజ్యోతి ఏపీ బీఈడీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ డిఎస్సి 2008 లో నష్టపోయిన అభ్యర్థుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 2193 మంది నుండి బిల్లింగ్ తీసుకొని 7 మాసాలు కావస్తున్న జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎస్జీటీ కాంట్రాక్ట్ బేసిస్ ప్రాతిపదికన వెల్డింగ్ ఇచ్చి 7 మాసాలు అవుతున్న ఉపాధి పోయి ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించకపోవడం వల్ల తమ కుటుంబాలు రోడ్డును పడ్డాయని పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ ఇప్పించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు. మీ అలసత్వం కాదు, మీ యొక్క ఆలస్యం కాదని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మీరు జోక్యం చేసుకొని అధికారుల దగ్గర నుంచి ఫైల్ పంపించి తక్షణమే ఇల్లు ఇచ్చినటువంటి 2008లో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులము 4657 మందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాకు ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వడమే కాక న్యాయశాఖ ఆమోదము, విద్యాశాఖ ఆమోదము, అన్ని శాఖలు ఆమోదమిచ్చి 4657 మందికి ఫైనాన్షియల్ అప్రూవల్ 118 కోట్లు కేటాయించి మమ్మల్ని మే నెలలో బిల్లింగ్ తీసుకోవడం జరిగింది. మీరు 4657 మందిలో ఎంతమంది రెడీ టు జాయినింగ్, ఎంతమంది ఉన్నారు మీరు రండి అని డిఈఓలకి పిలిచిన వెంటనే మేము మే 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 2193 మంది బిల్లింగ్ ఇవ్వడం జరిగింది. బిల్లింగ్ ఇచ్చి 7 మాసాలు కావుతున్న ప్రభుత్వము ఇంకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు అలంకార సెంటర్లో రెండవ రోజు మేము జగనన్న మీద అలక అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరిగింది. అయితే మా యొక్క ఫైలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఆలస్యం చేస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ఆలస్యము ఆలస్యం కాకుండా మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, అలాగే మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మేము సెలెక్ట్ అయ్యాము. ఆ యొక్క సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మాకు అన్యాయం అనేటువంటిది తర్వాత వచ్చినటువంటి సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే రాజయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు సైతం మాకు అన్యాయం చేయబోక అన్యాయం చేశారు. ఈ తరుణంలో మీరు న్యాయం చేయాలని అన్ని శాఖల నుంచి అనుమతి ఇచ్చి ఇంకా తాత్సారం చేయకుండా ప్రభుత్వ అధికారులు తాత్సారం చేస్తున్నారు. కాబట్టి మీరు జోక్యం చేసుకొని తక్షణమే 2193 మందికి నియామక పత్రాలు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ బీఈడి అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పిల్లా వెలుగుజ్యోతి, ఆంధ్రప్రదేశ్ బీఈడి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. 5 రోజులు జరిగితే మేము 4వ తారీఖు వరకు 28 నుంచి 4వ తారీఖు వరకు పెట్టాం. 4వ తారీఖులోగా మాకు నియామక పత్రాలు ఇవ్వకపోతే జగనన్న మీద అలకనేటువంటి కార్యక్రమాన్ని తీసి ఆమరణ నిరాకరణ కూడా చేయడానికి సిద్ధపడమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే టెంట్లో మేము ఆమరణ నిరాకరణ పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా 2193 మంది ఇంటూ 2 కుటుంబాలతో సైతం మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టి మా యొక్క డిమాండ్ 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. మాకు అన్యాయం జరిగిందని అధికారులు చెప్పారు. 22 మంది ఐఏఎస్లు అన్యాయం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్సీలు అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పారు. రాజకీయ నేతలు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మేము అందరే అధికారులను కలిసాం, అందరూ ఆ పొలిటికల్ లీడర్ని కలిసాం. మీకు న్యాయం చేసి తీరుతామని చెప్పి 7 నెలలు అవుతుంది. మేము ఏం చేయాలా? మేము బిల్లింగ్ ఇవ్వడం వల్ల ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఒత్తిడితో మా కుటుంబాలు రోడ్డు పడ్డాయి. కాబట్టి ఈ తరుణంలో మేము ప్రభుత్వము మా నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం.